అండి, మీ పేరు ఏంటండి? సింహాద్రాచార్య. ఈ వర్క్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఈ వర్క్ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. ఇంకా మా తాతల కాడి నుంచి వర్క్ చేస్తున్నారండి. అది నేను ఇంట్లోనే కలిసి. రోజులో మీరు ఎన్ని గంటలు పని చేస్తారు? రోజు అంటే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5:30 వర్క్ అయ్యి వర్క్ ఉన్నాను. రా మెటీరియల్స్ ఇక్కడ ఎంత కాస్ట్ అవుతుంది? చెక్క కర్ర అంటే అది సైజింగ్ పెట్టి ఉంటుందండి రేటు. ఒక్కొక్క సైజు ఒక్కొక్క రేటు. జాబ్ లేదా టాయ్ మేకింగ్ రెండిట్లో మీరు ఏది చూస్ చేసుకుంటారు? మేకింగ్ జాబేనండి. మీరు రోజుకి ఎంత సంపాదిస్తున్నారు? రోజుకి 800. ఈ కర్ర లక్క పోగా మాకు మిగిలేదే ఒక 500. ఈ వర్క్ ఒక మనిషి చేయాలంటే ఏమేమి ఉండాలి? ఒక వర్క్ అంటే ముందు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలండి. ఆ వర్క్ ఎలా చేస్తున్నాడో ఇటు చూడాలండి. వర్క్ ఆటోమేటిక్ అలా చేస్తుంటే అలవాటు అయిపోతుందండి. కలర్ సెలక్షన్, ఇది కలర్స్ అంటే మ్యాచింగ్ చూడాలండి. మ్యాచింగ్ చూడాలి. ఏ కలర్ మ్యాచింగ్ చూసుకోవాలి. ఇది ఏంటంటే ఎలా పడితే ఇది కూడా రిస్క్ ఏనండి పని. ఇది కూడా రిస్క్ అంటే ఈ మూట తిరుగుతున్నప్పుడు బెల్ట్ ఎక్కించడం కానీ ఏదైనా చిన్న రాంగ్ చేసినా ఇవి పడిపోతుంది. సో కాన్సన్ట్రేషన్ ఉండాలి. కాన్సన్ట్రేషన్ ఉండాలి. కృషి పట్టుదలపై మీ నమ్మకం? కృషి పట్టుదల ఉంటుంది కదండి ఎన్ని చదివి. అంటే ఇప్పుడు బొమ్మ తయారు అవ్వాలంటే ఇప్పుడు మనం తయారు చేయగలమని లేదా ఒక ఆలోచన అంటే మనకు వస్తుంది కదా మనం చేయగలం. ఆ ఉద్దేశం మనం ఏదైనా కృషి చేస్తేనే అవుతుందండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ దీంట్లో వర్క్ చేస్తున్నారు? నేను మా అమ్మగారు చేస్తాను. అంటే మీరు ఏం చేస్తారు? వర్క్ నేను చేస్తానండి. వాళ్ళు బిగింపు చేస్తాను. బిగిస్తాను. గవర్నమెంట్ నుంచి ఏమైనా హెల్ప్ కావాలనుకుంటున్నారా? కావాలనుకుంటున్నా అంటే ఏంటో చెప్పగలరా? అంటే నేను సబ్సిడీ టైప్లో ఇస్తున్నాను కదండి కొన్ని. అలాగే మాకు కర్రని లక్కని సబ్సిడీ టైప్లో ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మీ బొమ్మలు చూసి మేము అనుకుంటామా వీళ్ళు వాళ్ళ చేస్తున్నారు మీరు జనరల్ అనుకుంటారు ఇంట్లో ఎలా చేస్తారో ఏమే అని మేము ఆశ్చర్యపోతున్నాం. కానీ మీరు జాబ్ అనేసరికి ఏంటి అండ్ వీళ్ళ పరిస్థితి ఎంత బాధలో ఉన్నారా అని మళ్ళీ ఇక్కడికి వచ్చి అనిపిస్తుంది. మీ బొమ్మలు చూస్తాం కదా ఇది ఎలా చేస్తారా బాబు అని మీ యూట్యూబ్లో చూడడం ఇవన్నీ మేము ఫీల్ అయిపోతూ ఉంటాం అక్కడ దూరం నుంచి. మీ ప్రాబ్లమ్స్ ఇక్కడ చూస్తుంటే ఏంటి ఇలా ఉందని అనిపిస్తుంది ఒకసారి ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్ మన ఏటికొప్పాక విలేజ్ అండ్ టాయ్స్ ఎంత అద్భుతంగా తయారు చేస్తున్నారు కదా. వాటితో పాటు వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మనం చూడడం జరిగింది. మనం భారతీయ సంస్కృతిలో హస్తకళకి చాలా ప్రాధాన్యత ఉంది. మనం వాళ్ళు తయారు చేసే బొమ్మల్ని వాళ్ళని ప్రోత్సహించడం మన బాధ్యత. మీరు ఈ న్యాచురల్ హ్యాండ్మేడ్ టాయ్స్ని ప్రోత్సహిస్తారని మేము కోరుకుంటున్నాం. మా బిజీవోల్డ్ తరపున, స్టోర్లింగ్ మొబైల్ యాప్ తరపున వాళ్ళకి టెక్నాలజీ పరంగా చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ధన్యవాదాలు.